నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక డిఫరెంట్ నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నా. అదేంటంటే మేక మాంసం ఉంటుంది కదా మేక, ఆ మేక మాంసంలో లివర్ని ఎలా ఫ్రై చేయాలి, లివర్ కర్రీ ఎలా చేయాలి అనేది ఈరోజు చూపెట్టబోతున్నా. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత టెంప్టింగ్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనే చూద్దాము. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ రుచులు బై గీత ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని విధానం చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఇక్కడ నేను 500 grams తీసుకున్నాను లివరు. దీన్ని శుభ్రంగా వాష్ చేసి కొంచెం సేపు వాటర్ పోయేలాగా చిల్లుల గిన్నెలో వేసేసి ఆరబెట్టుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon పసుపు, రుచికి సరిపడ ఉప్పు కారం వేశాను. అట్లనే ఇందులో గరం మసాలా కూడా వేస్తున్నాను 1 tablespoon. అట్లనే కొంచెం ఇందులో మనము ఆయిల్ వేసాలి. ఎట్లా అంటే ఒక 4 tablespoon వేయాలి. ఇలా మొత్తం ఈ మాంసానికి మనం మొత్తము ఈ మసాలాలన్నీ మనం మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక అరగంట తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి వేడయ్యాక ఇందులో 2-3 tablespoons ఆయిల్ వేసి, ఆయిల్ అనేది వేడయ్యాక చెక్క లవంగ ఇలాచి వేసుకొని అది కాస్త వేగాక ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే ప్రాసెస్లో మధ్యలో పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. మనం నాన్ వెజ్ ఐటెంలలో పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్. అట్లనే నేను మాంసానికి పట్టించాను, ఇప్పుడు తాలింపులో కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, 1 tablespoon పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మాంసం కూడా లివర్ మొత్తం వేసేసి కొంచెం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మనం ఇది ఫ్రై చేసేటప్పుడు సిమ్లోనే పెట్టాలి. ఎందుకు అంటే మనకి అడగంటకుండా సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మూత తీసుకుని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇట్లా మనకి ఇందులో వాటర్ అనేది ఊరుతుంది. ఆ వాటర్ అనేది పోయి మళ్ళీ మనకు ఆయిల్ అనేది మొత్తం ఆయిల్లో వేగేటట్టుగా లివర్ని మనం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఒక 15 minutes పాటు మనం ఇలా చేయాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఈ కర్రీ అనేది మనం చపాతీలోకి తిన్నా ఇంకా పుల్కాలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా అన్నంలో కూడా తినొచ్చు. చూసారు కదా ఇట్లా ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 tablespoon నేను ధనియాల పొడి వేసా. ఇందాక మన మాంసానికి గరం మసాలా పట్టించాను కదా, ఇక్కడ నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఇట్లా కర్రీ మొత్తం మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మనకి కర్రీ అనేది ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది, అందుకని మరీ మాడనివ్వద్దు. ఇలా ఉన్నప్పుడే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీన్నే మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది మనకు లివర్ కర్రీ అనేది. చూసారు కదా ఎంత సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చో, కానీ టేస్ట్ మాత్రం ఆసం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చింది అనేది, మీరు ట్రై చేశాక ఈ కర్రీ మీకు ఇంట్లో ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి ఇక్కడ మరి